విశాఖపట్నం గాజువాక పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. వారం రోజుల క్రిందట గాజువాక ఆటునగర్ ప్రాంతంలో ఒక లారీలో జరిగిన మర్డర్ నేపథ్యంలో భాగంగా గాజువాక పోలీసులు ఆ లారీని సీజ్ చేశారు. లారీని విడుదల చేయాలంటే 45,000 ఇవ్వాలంటూ లారీ ఓనర్ సుబ్బారావును కానిస్టేబుల్ వర్మ డిమాండ్ చేశాడు. దీంతో లారీ ఓనర్ సుబ్బారావు విశాఖ కమిషనర్ యోగానంద్కు ఫిర్యాదు చేశాడు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో గాజువాక సీఐ ఇమ్మాన్యుయల్ రాజును, ఎస్ఐ అప్పల్ రాజును, కానిస్టేబుల్ వర్మను ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. అయితే దీంతో పాటు స్టేషన్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకుని ఏసీబీ అధికారులు పోలీసులను విచారిస్తున్నారు. ఆ మర్డర్ కేసులో ఆ లారీ ఇన్వాల్వ్మెంట్ అయితే ఏమీ లేదు. ఆ లారీ సీజ్ చేసినట్టు రికార్డులో కూడా లేదు. ఆ లారీ రిలీజ్ చేసే కానీ ఆ లారీ రిలీజ్ చేయడానికి అని చెప్పి ఈ స్టేషన్లో 40,000 డిమాండ్ చేశారు. అది అంత ఎక్కువ అని చెప్తే 25,000 డిమాండ్ చేశారన్న చెప్పి ఆ లారీకి సంబంధించిన వాళ్ళు మనకి రిపోర్ట్ ఇస్తే రిజిస్టర్డ్ కేసు అదర్స్ కింద ఈ కేసు రిజిస్టర్ చేసి ఈరోజు ఈ గాజువాక పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. ఇక్కడ ఈ రికార్డ్స్ స్టేషన్ రికార్డ్స్ పరిశీలిస్తున్నాం. ఆ లారీ ఇక్కడికి ఎలా వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు, ఎందుకు రిలీజ్ చేయలేదు, ఎవరెవరు బాధ్యత అనేది నిర్ధారణ చేయవలసి ఉంది. ఇప్పుడు ఆ కేసులో ఆ లారీ ప్రమేయం లేదు కాబట్టి అది వెంటనే ఓనర్కి అది రిలీజ్ చేయాలి, చేయలేదు. అట్లానే అది ఇప్పుడు రిలీజ్ చేయడానికి సీజ్ చేయని లారీ రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు. అది రిలీజ్ చేయడానికి 25,000 రూపాయలు లంచం అడిగినట్లుగా ఈ స్టేషన్ కానిస్టేబుల్ ఆనంద్ వర్మ అనే అతను నెగోషియేట్ చేసినట్టుగా మనకి ఆ రిపోర్ట్లో ఉంది. దానికి సంబంధించిన ఈ రికార్డ్స్ స్టేషన్ రికార్డ్స్ ఎంక్వైరీ ఎవరెవరు ఈ ఇన్వెస్టిగేట్ చేశారు ఈ కేసు, ఎవరెవరు బాధ్యులు అనేది ఇంకా నిర్ధారణ జరుగుతుంది. ప్రొసీడింగ్స్ నడుస్తూ ఉన్నాయి. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఎవరు దీనికి బాధ్యులైతే వారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది.